గత శనివారం వచ్చాను, ఏప్రిల్ 9 వస్తా అన్న. ఇక్కడ అనేక మంది లీడర్స్ని కలిశాను, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, అనంతపూర్ కొంతమంది వచ్చారు. అలాగే తెలంగాణలో ఆల్మోస్ట్ అనేక మంది వచ్చారు. వెంపాటి శేఖర్ తెలుసు కదా మీకు, సురేంద్ర యాదవ్, రామ్ చౌదరి పుట్టూరి, సమంత్ అనపర్తి, వెంకట్ మిసాల, తనోజ్, బాబు రామశెట్టి, అనిల్ జగర్ల, అవర్ యూ రేవంత్, రాంబాబు చుక్క, వేంపాటి శేఖర్, రే యూఆర్ వాచింగ్ ఏ మూవీ, మళ్ళీ ఆల్ పేర్లు చెప్తారు, మళ్ళీ ఏదో వద్దులే, హలో గుజీ, గురుజీ ఎప్పుడు క్యాంపెయిన్ చేస్తారు, నేను క్యాంపెయిన్ స్టార్ట్ చేశా, రేపు శనివారం మరలా ఆదివారం 3 గంటల నుంచి 7 గంటల వరకు అందరినీ కలవలేను, 1111 వచ్చిన వారు అందరినీ మొన్న కలిశాను గత శనివారం. రేవంత్ నో సౌండా, వినపట్లేదా, మెసేజ్ పెట్టండి, వినపడుతుంది కదా, ఎస్ వినపడుతుంది అన్న లేచిపడుతుంది. యోహాన్పల్లి, కత్తిరెడ్డి వినేత్ కుమార్, ఎస్కి సుబాని, కొమ్ము భగవంత్ దాస్, రవి కమలపూరి, గాడ్ బ్లెస్ యూ, గుడ్ ఫ్రైడే, ఆకాశ్ పత్రం, మనోజ్ హరణ్, దాసర వెంకటరమ్మ, అనిల్ జగర్ల, దిలీప్ కొంగులు, ఎరపత నేని, సతీష్, వెంకట్, ఆశ్రయ్ మహా, ఆశ్రయ్ మహా ఫ్రమ్ మాత, ఫ్రమ్ డేటన్ ఒహయో, నేను డేటన్ వచ్చాను 1997 డేటన్ సెనర్జీ ఫీల్డ్, లక్ష మంది వచ్చారు ఒహయో, డేటన్ ప్రక్కనే కదా, మళ్ళీ 2 వీక్స్ బ్యాక్ అక్కడ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ ఉంటే క్లీవ్లాండ్ అది ఒహయో వచ్చారు, గాడ్బ్లెస్యూ. అప్పుడు అమెరికన్స్ $65 అంటే దాదాపు 5000 రూపాయలు టికెట్ కొనుక్కొని 65,000 మంది లోపలికి వచ్చారు, 35,000 మందికి రిజిస్ట్రేషన్ లేదు. ఇక్కడ బాబు మార్చి ద్వారా నేను వస్తే మీరేమో ఫేస్బుక్లు చూసుకోవడం, మూవీలు చూసుకోవడం, తాగిపోతుంది. నిన్న అంబేద్కర్ గారి జయంతికి వెళ్తే ట్యాంక్ బండి దగ్గర తాగి డ్యాన్స్ వేస్తున్నారు, అదే అంబేద్కర్ గారు కొలేదు, పుల్మాలైజేషన్ తాగా, అంబేద్కర్ గారి పేరుని ఆయన పుట్టినరోజని ఈయనకు పుట్టినరోజులో తాగుతున్నారు. మార్పు రావాలి అంటే ఇదే మీ లాస్ట్ ఛాన్స్ నేను చెప్తున్నాను. ఇప్పటికే 2 రాష్ట్రాలు మన తెలుగు రాష్ట్రాలు 10 లక్షల కోట్ల అప్పు ఉంది, అర్థమైందా, అర్థమవుతుందా, వినబడుతుందా, 10 లక్షల కోట్లు అప్పు. ప్రతి ఇంటికి సెంట్రల్ గవర్నమెంట్ చేసిన ప్రతి ఒక్కరికి, ఇప్పుడు మీ ఇంట్లో 5 ఉంటే 5 లక్షల రూపాయల అప్పు మీకు, మీకు రూపాయి రాలా, ఓ మా జగన్ గారు ఏదో ఇస్తున్నారు, మా మోదీ గారు ఏదో ఇస్తున్నారు, మా కేసీఆర్ గారు రైతు బంధు అంటారు, ఒరే బాబు 100,000 రూపాయలు అప్పు చేసి ఎక్కడి నుంచి, వరల్డ్ బ్యాంక్ దగ్గర, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ దగ్గర, ప్రపంచంలో ఎక్కడ అప్పులు దొరికితే అక్కడ అప్పులు చేసేసి మనిషికి 100,000 రూపాయలు, రాష్ట్రంలో అయిపోయింది అప్పు, దేశంలో 100,000 రూపాయలు అయిపోయింది, అయిపోతుంది అంటే మీ కుటుంబంలో దేశ అప్పు రాష్ట్ర అప్పు మీకు కలుపుకుంటే మీ ఇంట్లో 5 ఉంటే మీకు 10 లక్షల రూపాయలు అప్పు ఉంది, అర్థమైందా, విజయవాడ రా అన్న, ఒరే ఒరే నేనేమో అమెరికా నుంచి వచ్చా, మీరేమో విశాఖపట్నం నుంచి రారు, వైజాగ్ నుంచి రారు, శ్రీకాకుళం నుంచి రారు, ఈస్ట్ గోదావరి నుంచి రారు, వెస్ట్ గోదావరి నుంచి రారు, ఇంకా
కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, అనంతపూర్, ఎక్కడుంది పక్కనే కదా తిరుపతి, అర్థమవుతుందా? నేనేమో అమెరికా నుంచి వచ్చేయాలి, నిమిషానికి 1 కోటి రూపాయలు సంపాదించింది నేను, మీరు మాత్రం లేజీగా తిని పడుకుంటారు. ఇవన్నీ లైవ్ చేస్తున్నారు కదా, ఫేస్బుక్లో ఉంటాయి. నేను ప్రాణం పెట్టడానికైనా సరే సిద్ధపడి వచ్చాను. ఎందుకు వచ్చాను? వెంకట్, ఆశ్రయ్, సైదుల్ కుమార్, నరసింహ రెడ్డి, నంద్యాల, ఏడా ముస్లిం కుర్రాడు, వాడి పేరే మర్చిపోయాను, మా రాజరాజ్ 500 మందిని తీసుకొని వస్తానన్నాడు. ఎక్కడున్నారు నంద్యాల? 100 మందిని తెస్తాం, 50 మందిని తెస్తాం, 200 మందిని తెస్తాం, 300 మందిని. ఇక్కడ డ్రామాలు అయ్యి మీకేమైనా అర్థమవుతుందా బాబు? రే, అర్థమవుతుందా? ఆర్ యు అండర్స్టాండింగ్? ఆర్ యు లిసనింగ్? మీ కుర్రాల భవిష్యత్ ఏమవుతుంది చెప్పు. మీకు పక్కన శ్రీలంక ఎక్కడ చదువుందా? చదువుతున్నారా న్యూస్ పేపర్లు, టీవీలు వాచ్ చేస్తున్నారా? ఎన్నిసార్లు చెప్పాను, సుడాన్ 10 సంవత్సరాల ముందు నేను వెళ్ళా, $1కి 5 పౌండ్లు అప్పుడు పార్లమెంట్లో మాట్లాడాను. ఇండియా నుంచి 10 మంది MPలు తీసుకుని వెళ్ళా. 7 రిలీజియస్ లీడర్స్ మన దేశం అంటే అంత ఘనతని, హిందూ, ముస్లిం, బుద్ధిస్ట్, జైన్, సిక్ జూయిష్, క్రిస్టియన్ తీసుకొని వెళ్ళా మన దేశం నుంచి. నేను టికెట్లు పెట్టి అప్పుడు $1కి 5 పౌండ్లు, 10 సంవత్సరాల తర్వాత $1కి 500 పౌండ్లు. అంటే అర్థమేంటి? అంటే 100 రూపాయలు అయిపోయింది విలువ. ఎంత బాధేస్తుంది 100 రూపాయలు అంటే? రూపాయికి దొరకవలసిన సామాను ఉల్లికాయ అనుకున్నాను, 100 రూపాయలు అయిపోయింది. రూపాయికి దొరకవలసిన మిరపకాయ 100 రూపాయలు అయిపోయింది. ఇప్పుడు ఈ 10 సంవత్సరాల్లో వెనజువెల్లా, జింబాబ్వే, ఇప్పుడు మన పక్కన ఉన్న శ్రీలంక పాప ప్రెసిడెంట్ గారికి ఎన్నోసార్లు చెప్పాను, ఆయన నా మనిషి, నా శిష్యుడు, కుటుంబం అంతా. చెప్పకుండా ఒక ప్రెసిడెంట్గా మా హ్యూస్టన్ ఆఫీస్కి వచ్చేస్తారు, అంత మంచి ఆయన మహేంద్ర రాజపక్స. మీరు ఏబిఎన్లో చూశారు కదా, 2 ఇయర్స్ బ్యాక్ నేను జ్యోతి మేము అందరం వెళ్ళినప్పుడు ఎంత చక్కగా టీలు కాఫీలు సర్వ్ చేసి ఇంటికి తీసుకెళ్ళిపోయి అంత ప్రేమ. కానీ పాలసీని ఫాలో అయితేనే. నేను చెప్తున్నాను, మన దేశం సుడర్లాగా అయిపోద్ది. 10 సంవత్సరాలు, ఈ 2 సంవత్సరాల్లో ఎలక్షన్ కానీ మనం మార్చకపోతే ఈ రాజకీయ నాయకులు దోచేసుకొని. నేను అదే అడిగాను కేసీఆర్ గారు, మీరు 8 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రి అయ్యి 2,60,000 కోట్లు సంవత్సరానికి బడ్జెట్ అంతా 8,16,00,000 కోట్లు, పోనీ 8,58,6 తీసుకుని 4,20,00,000 కోట్లు అప్పు చేసింది, 3,00,000 కోట్లు, 23,00,000 కోట్లు, లక్షలు కాదురా, 23,00,000 కోట్లు ఆయన కొడుకు ఖర్చు పెట్టారు, 7,00,000 కోట్లు మిగిలింది అని కొంతమంది లీడర్స్ నాతో చెప్పారు, స్కాలర్స్. ఏమైంది అని ప్రశ్నించారు. మీరు చూశారు కదా పాపం ఈ తమిళ్సియా గవర్నర్ గారు నన్ను ఇన్వైట్ చేశారు, ఇంట్లో హోస్ట్ చేశారు, చక్కగా మాట్లాడుకున్నాం, రాష్ట్రాన్ని మార్చాలి, దేశాన్ని మార్చాలని. మరి నేను మీ కొరకు ఎందుకు వచ్చాను? అమెరికా వెళ్ళాలని కలలు కంటారు 150 కోట్లు భారతీయుల్లో, కనీసం 140 కోట్ల మంది. ఇప్పటికి ఆల్రెడీ 50,00,000 మంది ఉన్నారు అమెరికాలో ఇండియన్స్. వీసా పాస్పోర్ట్ దొరకదు, పాస్పోర్ట్ దొరుకుతాయి, వీసా దొరకదు, వీసా దొరుకుతాయి, దొరకకపోతే టికెట్ దొరకదు, పోలీ టికెట్ దొరికిపోయి అక్కడికి వెళ్తే తిండి దొరకదు. డాక్టర్లు, ఇంజనీర్లు ముందు పంపు దాన్ని ఏమంటారు, పంపులు గ్యాస్ స్టేషన్లో పనిచేసుకుంటారు క్లీనర్స్ కదా, డాక్టర్లు ఇక్కడ చదివిన ఇంజనీర్లు. ఎందుకంటే ఇక్కడ డాక్టర్లు ఇంజనీర్లు అక్కడ ఎవరు తీసుకోడు, మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ చదవాలి. అలాంటిది
ఒబామా, ముందు జార్జ్ బుష్, దానికి ముందు బిల్ క్లింటన్, బిల్ క్లింటన్ ముందు ఫాదర్ బుష్, ఫాదర్ బుష్ ముందు రేగన్, రేగన్ ముందు కార్టర్, నిక్సన్ 9 మంది. నేను ఏం అనుకుంటున్నాను, విజన్ ఇచ్చిన వాళ్ళకి తెలివైన వాళ్ళు విన్నాను, తెలివి తక్కువ వినలేదు. ఇరాక్ యుద్ధం చేయొద్దన్న యుద్ధం చేశారు ఆఫ్ఘనిస్తాన్. 8 ట్రిలియన్ అంటే మన దేశ బడ్జెట్ 2.5 సంవత్సరాల బడ్జెట్ వాళ్ళకి ఆ 2 యుద్ధాల్లో ఖర్చు అయింది. ఇప్పుడు అందరూ వారు చెప్పిందే రైట్, వారు చెప్పిందే రైట్ అని ప్రపంచం అంతా కోస్తుంది. ఎందుకు? వేర్ దేర్ ఇస్ నో విజన్ పీపుల్ పెరిష్. అర్థమైందా? విజన్ అంటే దర్శనం. కొంతమంది పనికి మారిన కుట్ర రాజకీయ నాయకులు గుండెల్లో రైలు ప్రవేశిస్తూ ఒక చిన్న ఖాళీ అలాగే వారస్ టెలివిజన్ ఛానల్స్ కొంతమంది ఏదో ఖాళీలో చూపిస్తారు. అలా పనికి మీరు బుద్ధి చెప్పదా? మీకు బుద్ధి ఉంటే నేను పాలు మాట్లాడుతున్న దాంట్లో కరెక్టా కాదా మీరు కౌంట్ ఇవ్వాలా? నా ఫ్యాన్స్ అయితే నేను మీ కొరకు ప్రాణం ఇవ్వడానికి వెళ్ళేసింది. ఎందుకు? మీకు ఉద్యోగాలు లేదు. కోట్ల మందికి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. 800 కోట్లు ఖర్చు పెట్టే కేసీఆర్ గారు రాకేష్ టికెట్ ఆ రైతులందరికీ కోట్లు కోట్లు లక్షల లక్షలు ఇచ్చిస్తే ఆయన వచ్చారు అక్కడ కూర్చున్నారు. గత సంవత్సరం మార్చి 18 నేను ఢిల్లీలో ఉండేటప్పుడు అదే రాకేష్ టికెట్ గారు 990 కోట్ల జనాభాకి నాయకుడు, 450 ఆర్గనైజేషన్స్కి ప్రెసిడెంట్. నా దగ్గరికి రావడం మన తెలుగు మీడియా వాళ్ళందరూ చూశారు. తెలంగాణ భవన్కి, హోటల్కి, దాన్ని ఏమంటారు రిసెప్షన్కి, దాన్ని హైలైట్ చేయలేదు. ఎంతెంత రాశారు న్యూస్లో, అలాగంటే అది కూడా నాయకుడు. అందుకనే ఫేస్బుక్లో వస్తున్నా, నిమిషం మాట్లాడితే 30 సంవత్సరాల కింద 1 కోటి రూపాయలు, 100 కోట్లు, ఒక మీటింగ్లో అయితే 150 మిలియన్ అంటే దాదాపు 1000 కోట్ల రూపాయలు ఆదాయం ఒక గంట ఈవినింగ్లో. డబ్బు ఎక్కువైపోయింది ప్రపంచంలో, బిలియన్స్ చారిటీలన్నీ చేస్తున్నాం.